విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్ట్ రాతలెన్ని రాసిన బ్రతుకురాత మారక ఆర్థికంగా చితికిపోతున్న వైనం. యాజమాన్యం ఆదుకోదు, ప్రభుత్వం పట్టించుకోదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి. డిమాండ్ చేసిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు. ఎందుకంటే సమాజంలో ప్రభుత్వాలకి ప్రజలకి మధ్య వారధిగా నిలబడి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చి ఆ సమస్యల పరిష్కారం విధంగా కృషి చేయడంలో గాని సమాజంలో మంచి చెడులు ఎప్పటికప్పుడు ప్రజలకే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ వాటి సమస్యల పరిష్కారానికి గాని ఎంతో కృషి చేస్తున్నటువంటి విలేకరులు ఈరోజు చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని మీరు తక్షణమే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ఒక ఉత్తరం రాయటం జరిగింది, వాళ్ళే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని. అలాగే తక్షణమే వాళ్ళకి కరోనా వచ్చినటువంటి కుటుంబాలు వారికి కానీ విలేకరులకు కానీ వారి కుటుంబాలకు కానీ సపరేట్ గా ఉచిత పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, అలాగే ఉచితంగా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందించాలని, అలాగే గతంలో మీరు హామీ ఇచ్చారు దురదృష్టవశాత్తు ఎవరన్నా మరణిస్తే 5 లక్షల రూపాయలు ప్రతి వ్యక్తికి ఇస్తామని చెప్పి మీరు ప్రకటించి కూడా 7-8 నెలలైంది. కానీ గడిచిన 7-8 నెలల్లో చనిపోయినటువంటి ఏ ఒక్క కుటుంబానికి కూడా ఏ ఒక్క విలేకరికి కూడా మీరు 5 లక్షల నష్టపరిహారం ఇవ్వలేదు. కాబట్టి చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు మీరు ప్రభుత్వం ద్వారా ఇవ్వాలని, అలాగే వాళ్ళకి హెల్త్ కార్డులు కూడా జారీ చేయాలని. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హెల్త్ కార్డులు మరి ఈ మధ్యకాలంలో ఆగిపోయినాయి, వాటిని మళ్ళీ పునర్ప్రారంభించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అగ్రికల్చర్ కార్డు కూడా వాళ్ళకి, ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి అగ్రికల్చర్ కార్డు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఆగిపోవడం జరిగింది. ప్రతి విలేకరికి కూడా ఆ కార్డులు ఇవ్వాలని చెప్పి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబాలకి మీరు ఈ కరోనా సమయంలో అండగా నిలబడి ఒక 2-3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు కూడా మీరు అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే చాలా కాలంగా మరి ఒక పక్క విలేకరుల మీద దాడులు కానీ ఒక పక్క పత్రికా యాజమాన్యం మీద దాడులు కానీ కేసులు పెడతాం కానీ జరుగుతూ ఉంది. ప్రజాపక్షంలో ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో అటువంటి దాడుల్ని ఖండించి అటువంటి దాడులు చేసినటువంటి వ్యక్తుల మీద మీరు కేసులు పెట్టి యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళకి భరోసా కల్పించాలని, ప్రతి విలేకరికి రక్షణగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళ యొక్క స్థితిగతుల్ని మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. ఇట్లు మీ అక్కల రామ్మోహన్ రావు గాంధీ, మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి.